నాకేమైందది? నాకేం కాదు. ఎందుకురా? నేను గట్టి ఉన్నా. అబ్బా, రాయిందని రాయిందంటే రాయగలుగుతుంది. రెచ్చిపోడు. నాకేం కాదు, బండి మీద పెట్టాను. దానికి దీనికి ఏం సంబంధం రా? ఇది పెట్టుకొని పోతే మంచిగుంటది అంటున్నా. పెట్టావా? అవన్నీ చెప్పకు. ఇంట్లో అయ్యవ మాట చెప్తే చెప్పాను. తినకపోతే షడక్కర్తది నీకు ఇష్టం. తినడుండది. సరే రండి. ఆ బండి కాగితాలు, ఆర్సీ లైసెన్స్ గిట్ట అన్ని ఉన్నాయా? ఏంది లైసెన్స్, ఆర్సీ అన్ని పేపర్లు గిట్ట బుక్కులు దగ్గర పెట్టుకుంటా? ఈ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు మన పచ్చల నడుకుడోళ్ళకి ఎందుకే? ఏంటి పచ్చల నడుకుడోళ్ళకి తోకలు ఉన్నాయా? ఈ అవ అది కాదే, వాళ్ళన పోలీసు వాళ్ళు ఆపిర్రు అనుకో. ఆపిర్రు అనుకో. మన పెద్దన పేరు, ఆ పెద్దన పేరు చెప్తే అయిపోయి పోలీసు లీడ్ చెప్తారు. నిజం, కరెక్ట్ మాట్లాడినారా? నిజంగా అబ్బా, ఏమనుకున్నా? ఇప్పుడు పోగ పోగ స్కిప్ అయిపోయి బండి డ్యామేజ్ అయ్యి కాల్ జరిగితే బండి చక్కగా అవుతుంది, నువ్వు చక్కగా నీళ్ళు పడుతూ. అది కాదే, నీ కాలు మొక్త. మరి ఏందిరా, మంచి మాట చెప్తే ఏమో కథలు చెప్తావు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టుకుంటావు అంతే. మరి కనీసం రెడ్ లైట్, గ్రీన్ లైట్ అన్న చూసుకోరా. రెడ్ లైట్, గ్రీన్ లైట్ మన ఊర్లో ఉన్న స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఆగా. ఇక కాడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ అవుతా ఆయా కాక ఆగుండది. గజేరా నా బాధ. అందుకనే ఇక ఆఖరి మాట ఒకటి చెప్తా, జర ఓపిక తీను. చెప్పు. ఎట్లన్నా తాగుతారు. వెహికల్ దాకా తాగు, అద్దట్లేదు, ఉన్ను కాదు. కానీ ఆన్నే వండుకొని పొద్దుగలేసిరా. ఎందుకు చెప్తున్నా? ఇంటికి ఒక దిక్కు నువ్వు ఒక్కోడివే. నీ మీద ఆధారపడి అమ్మ నాన్న, నీ భార్య పిల్లలు ఉన్నారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా పొద్దుగల్ని రా బయట. వంచేది ఆగి ఫుల్ తగ్గిన పొద్దుగ. ఒక నిమిషము, ఇది చెప్పత్తా? చెప్తా అన్న. ఇవాళ సండే అని ఆల్రెడీ ఒక పెగ్గు రెడీ పెట్టుకున్నాపేట. చోళ్ళ పువ్వుగానే పడుతున్నా. ఎంటికెళ్ళ పెద్ద ఉండదురా? నీ కాలు పొక్ తిరిసే పెట్టే దోస్తులు ఫోన్ నాకు అర్థమైందిరా. ఆఖరి సార్, మళ్ళీసారి చెప్తున్నా, నేను చెప్పిన మాట నేను అర్థంట్లేదు. ఫుల్ రాదు, పీకల దాకా రాదు. కానీ అన్నీ వండుకొని పోతాను రా. సరేనా? సరే, సహకరించిన బీడీసీ సభ్యులకు, గ్రామస్తులందరికీ థ్యాంక్ యూ సార్. ఇంత చక్కని కార్యక్రమం ఇక్కడికి మీరు రావడం చాలా సంతోషం. అలాగే మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మాత్రం దొరికితే వారం రోజులే జైలు ఉంటది. వారం రోజులు సారంగపూర్ లో మంచి అద్భుతమైన జైలు ఉంటది. మంచిగా పొద్దుగల సాయి పోస్తారు, కాఫీ ఇస్తారు, మధ్యాహ్నం రెండింట్లతో అనేది టిఫిన్ కూడా మంచిగా పెడతారు, సన్నపువ్వతో కూడా అన్నం పెడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా తాగి మాత్రం ఎవరు వాహనాలు నడిపి. ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూడా చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఏదైనా అనవసరపు లింకులు వస్తే, మెసేజ్లు కానీ ఏదైనా వస్తే, ఆ లింకులు అనవసరంగా ఓపెన్ చేయకండి. అలా ఓపెన్ చేయడం వల్ల మీ ఫోన్ హ్యాక్ చేసి మీ ఫొటోస్, వాళ్ళ అంటే వాళ్ళ మొబైల్లోకి మీ ఫొటోస్ తీసుకుని దాన్ని అశ్లీలంగా, అంటే అశ్లీలంగా చూడడానికి అసభ్యకరంగా ఉండే ఫోటోలుగా తయారు చేసి మళ్ళీ మీకే పంపించి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. అదేంటంటే బయటకు చెప్పుకోవడానికి మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అనవసరపు లింక్స్, అంటే ఉద్యోగాల పేరు మీద కానీ లేకపోతే బంగారం పేరు మీద కానీ అట్లా ఏ లింక్స్ వచ్చినా సరే ఓపెన్ చేయొచ్చు అని చెప్పి కోరుతున్నాను. ఆయన ఏది మన బిజినెస్ మ్యాన్, ఆయననే నట్టు బోట్లు ఇవన్నీ ఆన్లైన్ దొరుకుతాయని లక్షన్నర డిపాజిట్ చేసేసి కథం అయిపోయాయి. ఇక మళ్ళీ ఆడు ఫోన్ ఎత్తాడు చేయడు. మొన్న నిజాంబాద్ ఒక ఆటో డ్రైవర్ 17 లక్షలు వలిగినాయి నీకు అనగానే 50 సార్లు వేసింది పైసలు. అత్యాస ఎట్లుండదంటే, ఆడి సైబర్ నేరగాడు ఈడనే ఉండడు, మన తెలంగాణలో ఉండడు, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉంటాడు. కానీ తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడతాడు, మనల్ని నమ్మిస్తాడు. ఆడి మాటలే వాడి యొక్క పెట్టుబడి, వాడి యొక్క మోసమే వాడి యొక్క వ్యాపారం. అదంతా పెద్ద గ్యాంగే ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరు మోసపోకూరి. ఇయల్ రేపు మనం రూపాయి ఒకళ్ళైనా బిచ్చగాడికి 5 రూపాయలు ఇద్దామంటే వెనుక ముందు అవుతాం, 100 రూపాయలు అయినా చందరాద్దామంటే ఆలోచిస్తాం. కాబట్టి ఆడు ఇమీడియట్గా మిమ్మల్ని మోసం చేస్తాడు. మీ ఖాతాను 0 అయ్యేదాకా ఇడిసిపెట్టాడు. కాబట్టి మీ డబ్బులన్నీ గోవింద కావద్దంటే మాత్రం మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. చదువురాని వాళ్ళు పాపం ఏమంటలే ఆడ వాడేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు మాకు అన్ని తెలుసు, అన్ని లింకులు ఒత్తుతాం, అది ఒత్తుతాం, ఇది ఒత్తుతాం అంటే చాలా మంది కూడా చనిపోవడం కూడా జరిగింది, సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. అట్లనే మీరందరూ అట్లనే బండ్లు
బండ్లు కూడా బైకులకు కంపల్సరీ నంబర్ ప్లేట్ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే అడెవడో ఒకడు మధ్యాహ్నం వస్తాడు పేర్లు తెంపుకొని పోతున్నారు. కాబట్టి మీరు అందరు కూడా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ, అలాగే రాబోతున్న ఎలక్షన్లు కూడా మీరు అందరు కూడా అందరూ హ్యాపీగా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మెసేజ్లు పెట్టుకోకుండా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మా యొక్క వేల్పూర్ పోలీస్ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు. అట్లానే డయల్ 100 కూడా ఎవరు మిస్యూజ్ చేయొద్దు. దయచేసి 100 అనేది చాలా పవిత్రమైన నంబరు. మీరు ఇక్కడ ఫోన్ చేసి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా అక్కడికి చేరుకోలేకపోతారు. కాబట్టి మీరు అందరు కూడా ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు వీడిసి వాళ్లకు, అలాగే సార్ గారికి, అలాగే మా యొక్క మాకంటే ముందే వచ్చినటువంటి మా ఆఫీసర్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్లకు, సుదర్శన్ గారు, మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ, శుభరాత్రి, జై హింద్, థ్యాంక్ యూ. నేరము అంటే మీరు ఏదో ఫైన్లు పడతాయని చెప్పి మేము చెప్పడం కాదు, మీ ఫ్యామిలీ కోసమే. ఇప్పుడు అది ఒక అతను యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది ఆయన ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళ ఫ్యామిలీకే తెలుస్తుంది, పక్కోడికి ఏం తెలియదు అనుకుంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏడా పని లేదు, ఊకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, ఊరు పీరుస్తారు, మేమైనా వాళ్ళ ఇంట్లో పైసలతో దాయినామా మా పైసలతో దాయినామా అని అనుకుంటారు అందరు. మీరు తాగితే మాకు వచ్చే నష్టం ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చొని తాగండి, తాగేది కానీ తాగి వాహనాలు నడపద్దు. వాహనాలు నడపడం వల్ల మీకు ప్రమాదం జరగవచ్చు, మీ ఎదుటి వ్యక్తి అతను ఏం తప్పు చేయకున్నా కూడా అతనికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. దానివల్ల ఆయన ఫ్యామిలీ కూడా నష్టపోతుంది, మీరు నష్టపోవడం కాకుండా అపోజిట్ వ్యక్తి కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తాగి వాహనాలు నడపద్దని చెప్పి తెలియజేస్తున్నాము. తర్వాత వెహికల్కి ఇన్సూరెన్సులు కూడా కంపల్సరీ చేసుకోవాలా. వెహికల్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమంటే యాక్సిడెంట్స్ అనేవి చెప్పి రావు. ఇప్పుడు ఆటోలు ఉంటాయి, ఆటోలు నడిపే వ్యక్తులు చాలా అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే నెలకు 10,000 ఏం కడతామే అని చెప్పి ఇన్సూరెన్స్ చేయించుకో. అనుకోకుండా ఏదన్నా కుక్క డబ్బు రావడమో లేకపోతే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ వల్ల దానిలో ఆటో బోల్తా పడి దానిలో ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరినాయంటే వాళ్ళు వీళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తారు, మాకు నష్టపరిహారం ఇవ్వాలా అది ఇది అని చెప్పి. అట్లా చేయొద్దు అంటే అతనికి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అది ప్రమాదవశాత్తు జరిగింది, ఆయన కావాలని చేయలేదు కాబట్టి కంపెనీ వాళ్ళే ఈ బాధిత వ్యక్తులకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా విలేజ్లలో చాలా యూత్ తాగుతున్నారని చెప్తున్నారు కానీ ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీ అంటే మేము కూడా పోలీసులు కూడా మనుషులే కదా, మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అట్లా ఎవరన్నా మీ విలేజ్ హలో మీ విలేజ్లో ఎవరైనా గంజాయి తాగుతున్నట్టు తెలిస్తే 100 నెంబర్ కానీ నా పర్సనల్ నెంబర్ కానీ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎవరికి కూడా 100 నెంబర్ చేసిన నెంబర్ నాకు కంపల్సరీ మెసేజ్ వస్తుంది. అటు విషయాలు మా కానిస్టేబుల్ కూడా ఎవరికి తెలియపరచరు, దాన్ని సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు మీ విలేజ్లో జరిగితే 100 నెంబర్కు చేసి తెలియజేయాలని చెప్పి కోరుతున్నాం. రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు మెయిన్గా వాట్సాప్ గ్రూపులు విలేజ్ గ్రూపులలో ఉంటాయి, ఆ విలేజ్ గ్రూపులన్నీ ఇప్పుడు పైనుంచి సర్వేలెన్స్లో ఉంటాయి. కాబట్టి రాజకీయాలకు సంబంధించిన ఏమైనా కామెంట్స్ కానీ ఫార్వర్డెడ్ మెసేజ్లు కానీ అది నిజమా అబద్ధమా తెలియకుండా గ్రూపులలో పెట్టి ఆ గొడవలకు కారణం కావద్దు. ఏదున్నా కూడా అనవసరంగా ఫార్వర్డ్ చేయకుండా సైలెంట్గా ఉంటేనే మంచిది. దానిలో ఉన్న అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండాలా. రాజకీయాల గురించి గ్రూపులలో మాట్లాడుకుంటూ గొడవలు కాకుండా గొడవలు అయ్యే విధంగా వివరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. కాబట్టి ఈ ఆన్లైన్ మొబైల్ ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక అతనికి 130,000 డబ్బులు అట్లా ఒకసారి 30,000 ఒకసారి 30,000 అట్లా పంపించడం జరిగింది. మన సైడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అతను దాన్ని ఆసరాగా చేసుకున్నాడు నేరస్తుడు. ఫేస్బుక్లో మంచి ఒక ట్రాక్టర్ ఫోటో పెట్టి దీన్ని తక్కువ రేటుకి ఇస్తాం మేము, 3 రోజులలో డెలివరీ చేస్తామని చెప్పి మంచి తెలుగులోనే మాట్లాడండి. మీరు ఎక్కడ అంటే ఆర్మూర్ అనగానే ఆర్మూర్ చుట్టుపక్కల విలేజ్లో చెప్పిండి ఆయన కూడా, అంటే మాది ఇక్కడనే జాగరణపల్లి పక్కన తొర్లికొండనే అని చెప్పి చెప్పేసరికి రైతు కూడా నమ్మిండు. కానీ ఆయన వచ్చి చూస్తే లొకేషన్ రాజస్థాన్లో ఉంది లొకేషన్, అది ఫోన్ నెంబర్, కానీ మాట్లాడడం తెలుగులోనే మాట్లాడాడు. ఆయన నమ్మి మోసపోయి అట్లా డబ్బులు సమర్పించడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పినట్టు 1930 అనే నెంబర్ ఉంటుంది, 1930, అందరం నోట్ చేసుకోండి. ఇట్లా ఏదన్నా మీ దగ్గర నుంచి డబ్బులు పోయినాయి అన్నప్పుడు ఆ 1930కి ఇమీడియట్గా కాల్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పి మీ డీటెయిల్స్ అన్ని చెప్తే ఆ అమౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ మీరు పంపించి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఏ అకౌంట్లోకి వెళ్ళాయో అన్ని అకౌంట్లు కూడా ఫ్రీ చేసి ఉంచడం జరుగుతుంది. తర్వాత మా పోలీస్ స్టేషన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఆ రిఫరెన్స్ నెంబర్తో మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ మీ అమౌంట్ మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా చేస్తాం.
ఇంకేడు ఇప్పుడు మన ప్రతి డిస్టిక్ట్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొన్న సెకండ్ నాడు మన జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలికి ప్రతి ఒక సైబర్ వారియర్ని కూడా సిపి గారు ఏర్పాటు చేశారు. అంటే ఒక కానిస్టేబుల్ మొత్తం అదే పని మీద ఉంటాడు. కాబట్టి ఈ 1930 అనే నెంబర్ని అందరూ గుర్తుంచుకోండి. ఇంకొకటి చెప్తా, ఇప్పుడు ఈ టెలిగ్రామ్ వాట్సాప్ అనేది ఎక్కువైపోయింది. టెలిగ్రామ్లలో కొన్ని వందల గ్రూపులు ఉంటున్నాయి. దానిలో ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే 2 రోజులలోనే డబుల్ ఇస్తాం అమౌంట్, 3 రోజులు ఇస్తాం అమౌంట్ అని నమ్మిస్తారు. జనరల్గా ఆ గ్రూప్లో ఇద్దరు ఛార్జ్ చేసుకుంటారు. ఎట్లా, ఇక నేను ఈరోజు 100 రూపాయలు పెట్టినారు, తెల్లారి 1000 రూపాయలు వచ్చినాయి, 1000 రూపాయలు పెట్టినా 5000 వచ్చినాయి అని చెప్పి అది మనం నమ్మి మనం కూడా ఒక 500 పెడతాం. 500 పెట్టగానే వాడు తెల్లారి ఒక 2000 పంపిస్తాడు. మనకేమనిపిస్తుంది, అరే నిజంగానే డబ్బులు వస్తున్నాయి కదా, నెక్స్ట్ 5000 పెడతాం, తెల్లారి 10000 పంపిస్తాం. అట్లా మీరు 40,000 50,000 అట్లా పెట్టేదాకా చూసి తర్వాత అది మోసం అని తెలుస్తుంది అప్పుడు మనకి. అట్లా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మన మండలంలోనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, భార్య ఏం చేసింది భర్తకు తెలియకుండా 15 లక్షలు పెట్టింది. అట్లా 15 లక్షలు పెట్టినాక అప్పుడు మోసపోయినా అని అర్థం చేసుకుని 1930 కాల్ చేస్తే అప్పటికే వాళ్ళు 9 లక్షలు వేరే అకౌంట్లోకి పంపించారు. ఒక 5.5 లక్షలు మాత్రం ఫ్రీజ్ చేయబడ్డాయి. అవి కూడా మొన్న లోక్ అదాలత్లో సిపి గారి ఆదేశాల మేరకు వాళ్ళ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా మోసపోయినట్టు అనిపిస్తే ఇమీడియట్గా 1930 కాల్ చేయండి. లేట్ చేస్తే మళ్ళీ లాభం ఉండదు, అప్పటిలోపు ఆ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆ నెంబర్ను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుంచుకుంటారని చెప్తున్నా. 100 నెంబర్ ఎట్లయితే గుర్తుంచుకుంటారో ఆ 1930 అనే నెంబర్ని కూడా అలాగే గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతున్నా. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలకి, ఆల్రెడీ కొన్ని ప్రైమరీ స్కూల్ వాళ్ళకైతే ఆల్రెడీ హాలిడేస్ వచ్చేసినాయి. మెయిన్ మన ఊర్లలో ఏంటంటే ఈ పంట పొలాల కోసం మట్టి తీస్తూ ఉంటారు చెరువులలో, దానివల్ల గుంతలు ఏర్పడతాయి. జేసీబీ తోటి యాక్చువల్గా రూల్ ప్రకారం తీయద్దు, కానీ అన్ని విలేజ్లలో ఇక రైతులే కదా అని చెప్పి ఆ నల్ల మట్టి చెరువులకి వెళ్ళి తీయడం జరుగుతుంది. దానివల్ల గుంతలు, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడతాయి. పైకి చిన్నగానే ఉన్నట్టు అనిపిస్తుంది వాటర్, కానీ లోపలికి పోతే ఈత వచ్చినోడు కూడా దానిలోకి గుంతలకు జారిపోతే వాటర్ మింగితే మునిగిపోతాడు. కాబట్టి పిల్లలు ఇంకా చాలా డేంజర్ అట్లా చెరువుల దగ్గరికి వెళ్ళడం అనేది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఈ చెరువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పంపించని చెప్పి కోరుతున్నాం.